గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈరోజు మా చైర్మన్, టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి జన్మదినం. సో గత 18 సంవత్సరాలుగా టీవీ ఫైవ్ని విజయ పథంలో నడిపిస్తూ మా అందరికీ నేతృత్వం వహిస్తూ, ముఖ్యంగా మనకు, మన ప్రేక్షక లోకానికి ఈ అద్భుతమైన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్లాట్ఫామ్ని అందించారు. ఏ యాజమాన్యము స్టాక్ మార్కెట్ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించని తరుణంలో ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్, ఈ ప్రోత్సాహం, వీటన్నిటికీ మనం అందరం, నేనే కాదు మీరు కూడా, ప్రేక్షకులు కూడా ఆయనకి జన్మాంతం ఋణపడి ఉంటాం. అందుకే భగవంతుడు వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆ సర్వేశ్వరుడు వెంకటేశ్వరుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారు దీర్ఘాయుషుతో మనందరికీ ఈ చల్లటి ప్లాట్ఫామ్ను ఇలాగే కొనసాగిస్తూ సంపూర్ణమైన విజయాలు సాగిస్తూ ముందుకు సాగాలని భగవంతుడిని మీ అందరి తరఫున, మా తరఫున కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే సార్, చైర్మన్ సార్ హ్యాపీ బర్త్డే. ఇక మార్కెట్స్ ఈ ఉదయం ఫ్లాట్గా ప్రారంభం కాబోతున్నాయి. బహుశా వీకెండ్లో చూసాం మనం ఇంక అత్యద్భుతమైన వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ని సాధించింది ఇండియన్ టీమ్. ఇది ఒక గ్రేట్ విక్టరీ, సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత లభించినటువంటి ఈ విక్టరీని వీకెండ్లో అందరం ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇవాళ నుంచి మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో లాస్ట్ వీక్ మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 2.5% లాభపడింది, నాస్డాక్ లాంటివి less than 1%, మిగతా ఇండిసెస్ అయితే నష్టాలతో కూడా ఉన్నాయి, గ్లోబల్ ఇండిసెస్. బట్ మనం అవుట్ పర్ఫామ్ చేసాం బికాస్ ఆఫ్ ది కంబ్యాక్ ఆఫ్ ది లార్జ్ క్యాప్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటువంటి లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ కారణంగా. లాస్ట్ వీక్ ఇన్ఫ్యాక్ట్ టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ వచ్చేసి ఎనర్జీ అండ్ ఎనర్జీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీసే. మరి ఇతర పెద్ద స్టాక్స్, మిగతా ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో అంతా అప్ మూవ్స్ లేవు, కానీ రిలయన్స్ లీడ్ చేసింది ఎనర్జీ సెక్టర్ని. అలాగే ఐటీ స్టాక్స్ కూడా వీకెండ్లో చక్కగా పెర్ఫామ్ చేయడం చూసాం. ఓవరాల్గా చూస్తే మనకు నిఫ్టీ 6% పెరిగింది లాస్ట్ సిరీస్లో, బ్యాంక్ నిఫ్టీ 7.5% పెరిగింది, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 10.4%, ప్రైవేట్ బ్యాంక్స్ 8.5%, ఐటీ 7.8%. ఇలా జూన్ సిరీస్ మనకు సెక్టరల్ గెయినర్స్గా వీటిని చెప్పుకోవచ్చు. అండ్ పొజిషనింగ్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పొజిషనింగ్ మంత్ మొదట్లో, జూన్ సిరీస్ మొదట్లో ఒక విధంగా, తర్వాత మరొక విధంగా ఉండడం చూసాం. అప్పుడేమో ఎక్స్ట్రీమ్గా నెగిటివ్గా, అంటే జూన్4 రోజు చూస్తే -3.55 lakh కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్లో వాళ్ళవి, అంటే నెట్ షార్ట్స్లో ఉన్న వాళ్ళు కాస్త జూన్ 28 నాటికి, అంటే సిరీస్ క్లోజింగ్ సమయానికి +3.46 lakh, 3.5 లక్షల లాంగ్ కాంట్రాక్ట్స్తో సిరీస్ని ముగించారు. ఇది ఎక్స్ట్రీమిటీని మనకు ఇండికేట్ చేస్తుంది. ఫ్రైడే ఆఫ్ కోర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం. ఎవరు బుక్ చేశారు ప్రాఫిట్స్? నాట్ ది డిఐఏస్, నాట్ ఈవెన్ ది ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ కొద్దిగానే స్వల్పంగా అమ్మారు, 23 crores సెల్లింగ్ చూసాం. కానీ లోకల్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఐస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం రిటైల్ ఈజ్ ది కింగ్ అని. ఇప్పుడు వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారు మార్కెట్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే డిఐఐస్ 6,658 crores వర్త్ స్టాక్స్ నెట్ బయర్స్ ఫ్రైడే రోజు, వేరాజ్ నిఫ్టీ సెన్సెక్స్లు నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. కారణం ఎవరు? లోకల్స్. సో క్లయింట్స్ అంటారు వాళ్ళని ఎన్ఎస్సి భాషలో. సో క్లయింట్స్ ఇప్పుడు మనకి, ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎలా అయితే ఆల్మోస్ట్ 3.4 lakh కాంట్రాక్ట్స్ పాజిటివ్గా ఉన్నారో, లాంగ్స్తో ఉన్నారో, క్లయింట్స్ వచ్చేసి -2.58 lakh కాంట్రాక్ట్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో. ఇది స్టాక్ ఫ్యూచర్స్లో ఇద్దరు పాజిటివ్గానే లాంగ్ పొజిషన్స్తోనే ఉన్నారు నెట్ నెట్, కానీ ఇండెక్స్ ఫ్యూచర్స్లో మాత్రం వీళ్ళిద్దరికీ మధ్య ఒక వైరుధ్యం కనిపిస్తోంది. సో చూద్దాం ఎవరు. అఫ్కోర్స్ ప్రస్తుతానికి రిటైల్దే పైచే అవుతోంది, హెచ్ఎన్ఐస్ అండి, రిటైల్ ఇన్వెస్టర్స్ అనండి. ఇక ఈ జూలై సిరీస్లో ఇవాళ మొదటి రోజు, జూలై 1, ఇందాకే అంటున్నట్లుగా మరి బర్త్డే జూలై 1. అండ్ ఈ నెలలో మనకు రాబోయే ప్రధానమైన క్యూస్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇవాళ రేపు జూన్ ఆటో సేల్స్ వచ్చేస్తాయి, తర్వాత Q1 FY 25 ఎర్నింగ్స్ వస్తాయి, వాటితో పాటు కొన్ని అప్డేట్స్ వస్తాయి. ముందుగా కొన్ని కంపెనీలు అప్డేట్స్ ఇస్తాయి, తర్వాతే ఎర్నింగ్స్ ఇస్తాయి. సో ఈ రెండింటినీ ప్రధానంగా మార్కెట్ గమనిస్తూ ముందుకు వెళ్తోంది. యూనియన్ బడ్జెట్ ఉంది 22nd రోజున, అలాగే మాన్సూన్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏ విధంగా, వాళ్ళ ఫోకస్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ జూలైలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించే అంశాలు.
లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం, జూలై హిస్టారికల్గా ఒక మంచి నెల. 8 out of 10 years నిఫ్టీ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి జూలై నెలలో. కానీ ఇప్పుడున్న ఒకే ఒక్క మనకు మార్కెట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బుల్లిష్ ట్రెండ్ డెఫినెట్గా ఉంది. కానీ ఒకే ఒక్క నెగిటివ్ అంశం ఏంటంటే ఓవర్బాట్ పొజిషన్లో ఉన్నాయి మార్కెట్స్. పీసీఆర్ అంటే పుట్కాల్ రేషియో కొద్దిగా మనకు కూల్ ఆఫ్ అయింది. బట్ ఆర్ఎస్ఐ అంటాం మనం, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఆర్ఎస్ఐ ఓవర్బాట్ పొజిషన్ని ఇండికేట్ చేస్తోంది. అలాగే ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్స్ ఓవర్బాట్ పొజిషన్ ఇండికేట్ చేస్తున్నాయి. స్టాక్ ఫీచర్స్లో ఈవెన్ రిటైల్ వాళ్ళ లాంగ్ పొజిషన్స్ కూడా ఓవర్బాట్ పొజిషన్ని ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఒక అవకాశాన్ని పక్కన పెడితే మిగతా సూచనలన్నీ కూడా మనకు బుల్లిష్గానే కనిపిస్తున్నాయి. కొంచెం మేబీ 24,500, 600, 800 ఆ లెవెల్స్ కూడా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి జూలై సిరీస్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, సపోర్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. 50-100 పాయింట్ల దగ్గరే సపోర్ట్ ఉంది. అండ్ 53,118 క్రాస్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ. అలాగే నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ ఏదైతే మనం హై చూసామో 24,174 దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే బుల్లిష్ ట్రెండ్ ఇంటాక్ట్ ఉంటుంది. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ముగిసిందండి. 2024 జనవరి నుంచి జూన్ ఆఖరి వరకు కొనసాగిన ఫస్ట్ హాఫ్ నిఫ్టీ 11% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 21% పెరిగింది. ఒక కంబ్యాక్ అనేది మనం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మోదీ గారి థర్డ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత గమనించాం. ఎనర్జీ స్టాక్స్ కావచ్చు, పిఎస్యు బ్యాంక్స్, మెటల్స్, ఫార్మా ఇవన్నీ అవుట్ పెర్ఫామ్ చేశాయి. అండ్ బ్యాంకింగ్లో ప్రైవేట్ బ్యాంక్స్ మళ్ళీ ఒక కంబ్యాక్ అనేది జూన్ నెలలో గమనించాం. ఇది కొనసాగితే ఈ లీడర్షిప్ రోల్ ఏదైతే హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటి లీడర్షిప్ రోల్ కనుక కంటిన్యూ అయితే మిగతా మార్కెట్ వాళ్ళ వెనకే వెళుతుంది. ఎక్కడ మనమేమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో ఒక మంచి స్టెరాయిడ్స్ మీద ముందుకు వెళుతోంది బుల్ మార్కెట్ అంటూ ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త వచ్చింది. అక్షరాల నిజం ఇది. 2,425 స్టాక్స్ కొత్త హైస్ దగ్గర ఉన్నాయి, న్యూ పీక్స్. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1/3 ఆఫ్ ది మార్కెట్ ఈజ్ ఇన్ ఏ అప్ ట్రెండ్. న్యూ పీక్స్ అది కూడా కొత్త హైస్, సరికొత్త హైస్ని, ఎప్పటికప్పుడు రికార్డ్ హైస్ని టచ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయం. కాబట్టి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ కీప్ ఏ ఫోకస్ ఆన్ ఇప్పటివరకు మనం అనుకున్నటువంటి పాయింట్స్ మీద, ముఖ్యంగా ఎర్నింగ్స్ మీద. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఎలా చూస్తున్నారు జూలై సిరీస్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. టు స్టార్ట్ విత్ అన్నమాట, ఇటు TV5 వ్యవస్థాపకులు బిఆర్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఐ విష్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ అని చెప్పేసి కూడా విష్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టిన ఈ బిజినెస్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి చేశారో ఛానల్లో, ఐ థింక్ ఆంధ్ర ఇన్వెస్టర్స్ అవనీయండి, తెలంగాణ ఇన్వెస్టర్స్ అవనీయండి, అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా చాలా లాభపడ్డారు అండ్ నాలెడ్జబుల్ అయ్యారని చెప్పేసి అనుకుంటాను. కరెక్ట్ అండి, థ్యాంక్ యూ. మార్కెట్స్ వరకు వస్తే కనుక డెఫినెట్లీ అండి, అన్చార్టెడ్ టెరిటరీలో నిఫ్టీ ఉంది కాబట్టి అనమాట. కాస్త ఈ అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నప్పుడు స్పైక్స్ అనేది ఆర్ ఈవెన్ డౌన్ మూవ్స్ అనేది కూడా ప్రిడిక్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ కన్సాలిడేషన్ మాత్రం డెఫినెట్లీ మార్కెట్ ప్రిపేర్ అయ్యి ఉంది. మేబీ 23,800 to 24,200 బ్రాడ్ రేంజ్ లో నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుంది, విత్ స్టిల్ అనమాట ప్రైజ్ యాక్షన్ కూడా, వాల్యూమ్ యాక్షన్ కూడా ఎక్కువగా లార్జ్ క్యాప్స్ లో ఉండండి. ఎందుకంటే క్లియర్ కట్ గా మనం చూసాం లాస్ట్ వీక్ ఏదైతే కనుక లార్జ్ క్యాప్ ఇండిసెస్ అనమాట సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు 2.3% పైన పెరిగితే, వేరస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఓన్లీ 0.4 పెరిగినాయి. అండ్ ఇన్ఫాక్ట్ సెవరల్ స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా లోన్ అయింది. మార్కెట్ వాల్యూ ప్రకారం కూడా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ అట్లా పెర్ఫామ్ చేసినా కూడా మనం చూస్తున్నాం. అండ్ ఓవరాల్ గా మార్కెట్ లో లార్జ్ క్యాప్ లో బయింగ్ కూడా ఎక్కువగా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఐ ట్రిజర్డ్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే థర్డ్ సక్సెసివ్ వీక్ మార్కెట్స్ లాభాలు ఆర్జించింది. అండ్ ఆ థర్డ్ సక్సెసివ్ వీక్ లాభాలు ఆర్జించడానికి కారణం కూడా మనం చూస్తే కేర్ఫుల్ గా ఎఫ్ఐఐస్ ఈ 3 వారాల్లో అంటే జూన్ నెలలో అనమాట లాస్ట్ 3 వీక్స్ లో కూడా లిటరలీ 26,000 crores పైన అనమాట పర్చేజెస్ చేయడం చూసాం. అండ్ మూడవది ఇప్పుడు ఏదైతే జేపీ మార్గన్ బాండ్ ఇండెక్స్ లోకి ఇండియా ఇంక్లూజన్ కూడా ఉందో, దాంతో డెఫినెట్ గా నేను అనుకోవటం ఎఫ్ఐఐస్ ఆ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండియా మార్చుకుంటున్నారు. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ రీటైల్ ఇన్వెస్టర్స్, ఏదైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఎంతకాలం ఉందో,
ఎఫ్ఐ సపోర్ట్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇక కంటిన్యూస్ గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జేపీ మార్గన్ బాండ్ ఇండెక్స్ లో ఇంక్లూజన్ వల్ల మన కార్పొరేట్స్ కూడా కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గుతుంది అలాంగ్ విత్ గవర్నమెంట్ అనమాట. గ్లోబల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా చీప్ గా మన దేశంలో కంటే కూడా వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి బాండ్స్ ఇష్యూ చేసి గ్లోబల్లీ ఫండ్స్ రేస్ చేయడం కూడా కాస్త ఈజీ అవుతుంది. మేబీ ఆ ఇండికేషన్ ఇటు రూపీ స్ట్రెంత్ లో కూడా కనిపిస్తుంది. కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ బాగా వీక్నెస్ వచ్చింది అనుకున్నది రూపీ అనమాట. స్లైట్లీ లాస్ట్ వీక్ కూడా కాస్త స్ట్రెంగ్ అవటం కూడా మనం చూసాం. అయితే ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ ఫ్లష్ ఆఫ్ ఐటీ ఎర్నింగ్స్ ఏ ఉంటాయో ప్లస్ ప్రీ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది మార్కెట్ గమనాన్ని డిక్టేట్ చేస్తాయని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే క్లియర్లీ Q1 ఎర్నింగ్స్ అనమాట ఏ విధంగా ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ కూడా చూస్తే నేను అనుకోవటం కొంచెంగా ఫ్లాట్ గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. టూ హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు అని చెప్పేసి కాషన్ చేస్తున్నా. దట్ ఈస్ బేస్డ్ అపాన్ 4th quarter రిజల్ట్స్ అనమాట. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ కొన్ని ఇంపాక్ట్ ఏమన్నా చేస్తే అండ్ నియర్ టర్మ్ మార్కెట్ అంటే కొద్దిగా అన్సర్టినిటీ యుఎస్ లో ఏదైతే నెలకొందరో అనమాట. ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అక్కడ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత మేబీ బైడెన్ కంటే వేరే బెటర్ క్యాండిడేట్ ఉండొచ్చు మారచ్చు అని చెప్పేసి కూడా ఏదైతే ఇప్పుడు నాయిసెస్ మొదలవుతున్నాయో మేబీ కొంచెం వొలటిలిటీ యుఎస్ మార్కెట్స్ లో ట్రెజర్ అయితే దానికి డామినో ఎఫెక్ట్ మన మార్కెట్ పైన కూడా ఉండే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటామా ఎఫ్ఎండ్ఓలో హ్యూజ్ గా పెరిగిపోయింది. 156 lakh కాంట్రాక్ట్స్ అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ లో కేర్ఫుల్ గా చూస్తా ఉంటే లాంగ్ బిల్డప్ కూడా ఎక్కువగా 24,500 స్ట్రైక్స్ దగ్గర ఉన్నాయి కాల్స్ అనమాట. అదే విధంగా పుట్స్ 23,800 దగ్గర బిల్డప్ అయి ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఆర్ పెయిన్ పాయింట్ అని ఏదైతే అంటామో అది క్లియర్లీ 24,000 పైన ఉన్నంతసేపు ట్రేడర్స్ కి సేఫ్టీ ఉంటుంది. 24,000 కిందకు వస్తే మాత్రం షార్ట్ టర్మ్ వీక్నెస్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది క్లియర్లీ PCR లో తెలిసిపోతుంది. పుట్ కాల్ రేషియోస్ వీక్లీ పుట్ కాల్ ఆప్షన్స్ అనమాట రేషియో చూస్తే కనుక 0.6 ఏ ఉంది. వేరస్ మంత్లీది చూస్తే దానికి డబుల్ 1.3 ఉంది. అంటేనే ఎంత క్లారిటీ ఉండాలి ఇక్కడ షార్ట్ టర్మ్ కి ఎక్స్ట్రీమ్ 1 week కి ప్లే చేసే ప్లేయర్స్ కానీ ఆర్ మొత్తం మంత్లీ సిరీస్ కి ప్లే చేసే ఆప్షన్ ప్లేయర్స్ కానీ అది గుర్తుంచుకోవాలి. PCR డిఫరెన్స్ ఎంత వైడ్ గా ఉంది అన్నప్పుడేనమాట షార్ట్ టర్మ్ మూవ్స్ పైన కాషియస్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట క్లియర్లీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ ఏదైతే అవుట్ పెర్ఫార్మెన్స్ గత 10 days లో చూపించిందో మేబీ ఇట్ కెన్ గో అప్ అని చెప్పేసి అని అంటాను. రోల్ ఓవర్స్ లో కూడా బ్యాంక్ నిఫ్టీలో దాదాపు 71% రోల్ ఓవర్స్ అవటం కూడా చూసాం ప్రీవియస్ సిరీస్ నుంచి. నిఫ్టీ వచ్చేసేపాటికి రోల్ ఓవర్ అరౌండ్ 76.5% ఉండింది. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అనమాట ఇండివిజువల్ సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ ఫ్లో తోటే బిహేవ్ చేస్తాయి. ఈ వారం మళ్ళీ చూస్తే ఈ ఆటో స్టాక్స్ మంత్లీ సేల్స్ నెంబర్స్ వస్తాయి. 2-wheelers పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది 4-wheelers పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంచనాలతో అనమాట షార్ప్ మూవ్స్ కొద్ది ఆటో స్టాక్స్ లో కూడా ఉండే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. డిఫెన్సివ్ బెట్స్ కింద చూస్తే కనుక సెక్టార్స్ యాస్ ఆఫ్ నౌ ఐటీ ఈస్ ప్లేయింగ్ ఏ డిఫెన్సివ్ రోల్ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అండ్ బ్యాంక్స్ ఏదైతే పెర్ఫార్మెన్స్ గత 10 days లో చూపించినాయో ఆ పెర్ఫార్మెన్స్ కూడా కాస్త కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ కొద్దిగా డిప్స్ వచ్చినా కూడా బట్ ఆల్ ఇన్ ఆల్ మేబీ సర్ప్రైజింగ్లీ ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ కాస్త డిఫెన్సివ్ ప్లే ఉండొచ్చు. లార్జ్ ఫార్మా ఎస్పెషల్లీ దివీస్ కానీ ఇలాంటివన్నీ కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ క్లియర్లీ చూపిస్తుంది. నేను ముందు నుంచి చెప్పిన సిమెంట్ సెక్టర్ కూడా ఇస్ కంటిన్యూ టు డూ వెరీ వెల్ అనమాట. ఏమన్నా డిక్లైన్స్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక సిమెంట్ సెక్టర్ లో కూడా బయింగ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి అని అంటాను. స్టే ఇన్వెస్టర్ అండి కంగారు పడాల్సింది లేదు బట్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మాత్రం ప్రిపేర్ అవ్వమని చెప్పేసి అని కాషన్ చేస్తాను. ఓకే, హెల్త్ కేర్ గ్లోబల్ HCG మనకు తెలిసిన లిస్టెడ్ కంపెనీ హెల్త్ కేర్ సెక్టర్ నుంచి. సో ఈ కంపెనీ ఇప్పుడు మన విశాఖపట్నానికి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దీనిలో 51% స్టేక్ కొనుగోలు చేసింది. సో ఇది వన్ స్టాక్ టు వాచ్ ఎందుకంటే ఈ హెల్త్ కేర్ గ్లోబల్కి ఇది సెకండ్ క్యాన్సర్ హాస్పిటల్ ఎక్విజిషన్. సో ఈ ఎక్విజిషన్ పూర్తిగా ఇంటర్నల్ ఎక్రోల్స్ డెట్ ద్వారానే సమకూర్చుకుంటారు. ఏమి ఫ్రెష్ క్యాపిటల్ రైజ్ చేసే ఉద్దేశం ఇది లేదు. మొదటి ఏడాది నుంచి కూడా ఎబిటా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్కి ఇది దోహదం చేసే విధంగా ఈ హాస్పిటల్ ఎక్విజిషన్ ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తోంది. సో లెట్స్ సీ ఏ విధంగా HCG స్టాక్ హెల్త్ కేర్ గ్లోబల్ స్టాక్ ఈరోజు రియాక్ట్ అవుతుందో.
నువ్వు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, లాస్ట్ వీక్ మనం ఒక మంచి అవుట్ పర్ఫార్మింగ్ వీక్ చూసాం గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే, కాకపోతే మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి. సో జూలై సిరీస్లో ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫార్మెన్స్, లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ ఉంది వసంత్ గారు, ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్గా మిడ్ క్యాప్ కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, లాస్ట్ క్వార్టర్ ఎండింగ్ కాబట్టి జూన్ మంత్ కొంచెం లార్జ్ క్యాప్లో బయింగ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎస్ కనుక మనం చూస్తే హోల్ మంత్లో కనుక చూస్తే వసంత్ గారు అరౌండ్ 26,000 crores, అంటే మోర్ దెన్ 2.5 billion dollars కి బై చేయడం జరిగింది. అందువల్ల కొంచెం ఫోకస్ అంతా లార్జ్ క్యాప్ మీద ఉంది వసంత్ గారు. మిడ్ క్యాప్ లో బయింగ్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు, ఆ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ప్రతి కంపెనీ లాస్ట్ 15 డేస్ నుంచి కనుక చూస్తే యాన్యువల్ రిపోర్ట్స్ రిలీజ్ అవుతున్నాయి వసంత్ గారు. ఒకసారి స్టాక్ కనుక కన్విక్షన్ స్టాక్, ఈ స్టాక్ నా పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటాను అంటే ఒకసారి ఆ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసి ఆ బిజినెస్ ఏం చేస్తుంది, ఎట్లా మేనేజ్మెంట్ కామెంటరీ ఉంది, ఓవరాల్ గా ఒకసారి చూసుకోవడం మంచిది వసంత్ గారు. లేదు ఈ స్టాక్ లో పెద్ద ఎర్నింగ్ విజిబిలిటీ లేదంటే ఈ టైమ్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాం వసంత్ గారు. ఈ టైంలో నార్మల్గా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమంటాం కదా. ఆ ఎర్నింగ్ విజిబిలిటీలో ఏమైనా డౌట్ ఉంది, స్టాక్ కనుక బాగా పర్ఫామ్ చేస్తుంటే వసంత్ గారు డెఫినెట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడానికి ఇది మంచి టైం వసంత్ గారు, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ లో. లార్జ్ క్యాప్ లో ఇంకా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా ఎఫ్ఐఐ మనీ అనేది మార్కెట్ లో రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వసంత్ గారు, మనం ఏదైతే ఇండియాలో పెద్ద డెట్ మార్కెట్ గురించి పెద్ద డిస్కస్ చేసుకున్నాం, ప్రతి ఒక్కరికి నిఫ్టీ ఈ రోజు వాల్యూ ఎంత ఉందంటే ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ ఏంటంటే 10 ఇయర్స్ జీసెక్ ఈల్డ్ ఎంత ఉందంటే ఎవరు చెప్పలేరు. మనకి ప్రస్తుతం ఈ రోజు నుంచి డెట్ మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ మార్కెట్ కింద ఇండియాలో ఎమర్జ్ అవుతుంది. సో ఈ డెట్ ఫ్లోస్ కనుక ఇండియాలోకి వస్తే దాని యొక్క ఇంపాక్ట్ పాజిటివ్ గా ఈక్విటీ మార్కెట్ మీద ఉంటుంది. ఇదొక మార్కెట్ కి మీడియం టు లాంగ్ టర్మ్ లో బూస్టర్ స్ట్రోక్ లాగా ఉపయోగపడుతుంది వసంత్ గారు. ఓవరాల్ గా అయితే మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్ టెరిటరీలో ఉండడానికి అవకాశం ఉంది. ఈ టైంలో 24,000 దగ్గర ఒక కన్సాలిడేట్ అయినా వసంత్ గారు మార్కెట్ హెల్త్ కి మీడియం టు షార్ట్ టర్మ్ లో మంచిదే వసంత్ గారు. ఓకే, లాస్ట్ వీక్ మనం రెండు సెక్టర్స్ చక్కగా అనూహ్యంగా తెరమేసి రావటం, ఆ తర్వాత పెరగటం చూసాం, సిమెంట్ అండ్ టెలికామ్. అంతకుముందు పెన్నా సిమెంట్ స్టేక్ సేల్ కావచ్చు, అలాగే ఇండియా సిమెంట్స్లో అల్ట్రాటెక్ వాటా పెంచుకోవడం కావచ్చు, భారతీ ఎయిర్టెల్, ఇండస్ టవర్స్, వోడాఫోన్ ఐడియా ఇవన్నీ, అండ్ రిలయన్స్ ముఖ్యంగా జియో టారిఫ్ హైక్ అనేది టెలికామ్ సెక్టర్ సంబంధించి ఒక మంచి పాజిటివ్ క్యూగా మారింది. ఇవి కూడా అవి ఇలాగే పెర్ఫామ్ చేస్తాయనేది చూద్దాం. రామకృష్ణ గారు, ఫ్రెష్ సిరీస్ ఆఫ్కోర్స్ ఫ్రైడేనే ప్రారంభమైంది అనుకోండి, బట్ ఇవాళ నుంచి ఫుల్ వీక్ మన ముందు ఉంది కాబట్టి ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? ముందుగా TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఆయన ఇచ్చిన సహకారం అంటే ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకి, అమరావతి రైతులకు కానీ రీసెంట్గా చూసినప్పుడు కరెక్ట్, ఇవన్నీ కూడా మరవలేని అంటే TV5 హిస్టరీలో మిగిలిపోతుంది. తర్వాత మన మార్కెట్స్కి వస్తే ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అయినాయి. లాస్ట్ 1 వీక్లో మనం చూస్తే 2.5% పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాము. తర్వాత లాస్ట్ 1 మంత్లో చూస్తే 7% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా కారణాలు కనుక చూస్తే మెయిన్గా రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్ బాగుండటం, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత కంటిన్యూస్గా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. లాస్ట్ మనం ఫస్ట్ హాఫ్లో చూస్తే ఆల్మోస్ట్ 2.36 lakh crores ఎఫ్ఐఎస్ డిఐస్ కొన్నప్పటికీ ఎఫ్ఐఎస్ కొంతమేర సెల్లింగ్ ఉంది, 1.24 lakh crores. అంటే మొత్తం మీద నెట్ లెవెల్లో చూస్తే 1.12 lakh crores అనేది నెట్ ఇన్ఫ్లోస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చాయి. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకి వస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అనేవి మార్కెట్ని ఒక హయ్యర్ రేంజ్లో పెడుతూ ఉన్నాయండి. సో ఈ వరవడి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అట్లాగే మనము PCR కానీ మిగతా టెక్నికల్ ఇండికేటర్స్ చూసినప్పుడు మార్కెట్ స్ట్రాంగ్గానే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది జూలై మాసంలో కూడా అని చెప్తాను. ఓకే, స్ట్రాంగ్గా ఉంటాయి జూలై నెల అంతా కూడా, లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు.
రైట్. మీరు చెప్పిన అంశాల్లో చైర్మన్ గారి కాంట్రిబ్యూషన్ టు ది అమరావతి మూమెంట్ అది సస్టైన్ కావడంలో ఆ ఉద్యమం కొనసాగిందంటే బికాజ్ ఆఫ్ టీవీ ఫైవ్, ఇంకా అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. రైతులకి చాలా సపోర్టివ్గా ఆయన పలు పర్యాయాలు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి వాళ్ళతో కూర్చొని మీరు చేయండి తప్పకుండా అమరావతి ఉద్యమం విజయవంతం అవుతుంది, మేబీ ప్రభుత్వ మార్పిడిలో కూడా టీవీ ఫైవ్ తన వంతు పాత్ర తను పోషించింది, ప్రజా అభిప్రాయాన్ని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టడంలో కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారేందుకు కూడా టీవీ ఫైవ్ పాత్ర గణనీయంగా ఉంది. తప్పకుండా చైర్మన్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రీ ఓపెన్ ట్రేడ్కి సిద్ధంగా ఉన్నాయి. ఈలోగా కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకున్నాం. హలో సార్, నమస్తే సార్. నా పేరు సాయిరామ్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే సాయిరామ్, అడగండి సార్. వెరీ గుడ్ మార్నింగ్. రోజు మిమ్మల్ని బాబాయిల్ ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పి స్టార్ట్ చేసేవాడిని. ఈరోజు లక్కీగా కాల్ దొరికింది. గుడ్ గుడ్ సార్. రెగ్యులర్ గా నేను మీ ప్రోగ్రామ్ ఫాలో అవుతుంటాను. రీసెంట్ గా మీరు ఇచ్చిన పాలిక్ క్యాబ్ అప్పుడు 3,900 ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాను సార్, ఒక 10 షేర్లు. ఆల్మోస్ట్ 7,200 దాకా టచ్ అయ్యి రిటర్న్ వచ్చింది. సో మంచి ప్రాఫిట్ లో ఉన్నాను. అలాగే ఓవరాల్ నా పోర్ట్ఫోలియో కూడా ఒక 8 లాక్స్ ప్లస్ ఉంది సార్, ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ రెండో కూడా. సో రీసెంట్ గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఆయన ఒక 2 లాక్స్ క్యాష్ వచ్చింది సార్. ఇది దేంట్లో హోల్డ్ చేస్తే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బాగుంటుందని సలహా కోసం కాల్ చేశాం సార్. అంటే మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఒకవేళ చక్కగా ఉంటే ఆ పోర్ట్ఫోలియోలో ఏ షేర్లు ఉంటే వాటిని టాపప్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా రీడిస్కవర్ చేయాల్సిన అవసరం లేదు. లేదు, ఆ షేర్లు కాదండి, నేను కొత్తవే కొంటానని మీరు మంకుపట్టు పెడితే మనం బహుశా త్వరలో తిరుపతిలో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం, అక్కడ మనం కొన్ని ఐడియాస్ని డిస్కస్ చేసే అవకాశం కూడా ఉంది. సరే, ఈ 2 ఆప్షన్స్ కాకుండా 3 ఆప్షన్ మన అనలిస్ట్ని అడుగుదాం. కుటుంబరావు గారు ఎటువంటి సలహా ఇస్తారు? నన్ను అడిగితే కనుక ఏదైతే కనుక పాలిక్యాబ్ అట్లా లోవర్ లెవెల్స్ లో కొన్నాను అని చెప్పారు, ఈ లుక్స్ చావీ ఇన్వెస్టర్ అండి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఫాలో అవుతా కూడా అప్పటికప్పుడు మంచి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పికప్ చేసుకుని చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వీ కెన్ సజెస్ట్ మచ్ మోర్ దాన్ వాట్ హీస్ థింకింగ్ అంటే. ఓకే, సో రండి తిరుపతి, మనం సమావేశం ఈ నెలాఖరులో బహుశా ఉండే అవకాశం ఉంది, అక్కడికి వచ్చినప్పుడు మరిన్ని అంశాలు మీరు మన అనలిస్ట్ నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, రాజేష్ పాల్వే గారు జాయిన్ అయ్యారు మనతో. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో ఫ్రెష్ వీక్, ఫ్రెష్ సిరీస్. గుడ్ మార్నింగ్. సో హౌ డు యూ సీ ది జూలై సిరీస్ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. So looking at the rollover data, it's on the positive side. Long built up was there in Nifty as well as on the Bank Nifty rollover data. If we look at the overall, Nifty has shown almost more than 3-month average and 6-month average on the rollover side. Even we have seen, long addition in the shares, almost around 7.5 lakh shares has been added in the Nifty contract. So this clearly shows that, still on the street, there is a confidence, though we have run up quite sharply in last month, more than 6.5% gain during the month of June for both the indices. But still, the kind of confidence which we are seeing on the mid cap as well as on the small cap space, and we are comfortably holding about 24,000 level. So that clearly giving us confidence that, this rally can extend further. Though there is expectation towards the budget also, a lot of expectation from the different sectors are there on a market. So we are seeing that, most of the themes which are, lined up with the budget announcements are, showing good traction in terms of buying. So I think stock specific action as well as the Nifty specific action is also, happening in the market. So broader market is behaving in a good manner. Most of the large cap stocks also started, participating now in this rally. So this is again, healthy sign, as most of the large cap stocks like Reliance, Ultratech Cement, and other large cap stocks, even banking space, private banks are doing good. So we believe that, this momentum can extend further. For Nifty, if we analyze, 24,000 should be your stop loss to hold a long position.
23,900 are the important support area based on the put concentration. Until we are holding above these levels, trend is likely to remain on the bullish side, and possible upside we can see towards 24,200 to 24,300 also in the continuation of this up move. And towards the July series, we are holding bullish view. For July series, we are expecting that, you know, possible rally can extend and we can see a higher band of Nifty towards 24,700 to 800 also. As if we look at the call put concentration, the major call writers now shifted to 25,000 level because, again, the way market has moved up in June, nobody wants to, you know, take risk to write near term, near the money call option, and they are writing, you know, deep out of the money call options. So 25,000 is the upper band for the July series at this moment based on the call concentration. So we believe that, you know, yes, this rally can extend further. Your stop loss should be at around 23,900 on a positional perspective. 24,500 to 24,700 would be the possible target in the July series. Okay. I'm seeing some of your stock ideas in today's Economic Times. LIC Housing Finance, RIL, ICICI Bank, Grasim, Praj Industries, Biocon, Apollo Tyres, Tata Motors and BEL. Any stocks apart from these for our viewers? I think all these stocks which we like is already you have mentioned. So Reliance industry is looking very promising. I think that the way stock managed to view breakout and Reliance has shown a leadership now to take Nifty to beyond the 24,000 level. So I think that stock one should keep on their radar. Again, from telecom space, I think Bharti Airtel is also looking promising. Here also one can, you know, take a long position. We believe that, you know, the way Bharti Airtel is enjoying its all-time high trajectory, there could be, you know, a high probability that, you know, another round of rally we can see in Bharti Airtel in the continuation of this up move. So Bharti Airtel one can buy, though there was some cool-off effect in the previous day. So we believe that, you know, till Bharti is holding above 1430, 1420 level on a closing basis, one should use this decline as a buying opportunity. Your stop loss should be placed at 1400. Upside target again we can see towards 1500. Apollo Tyre is also looking very promising. The way stock is, you know, moved up in last couple of days, we believe that, you know, here also we can see another round of rally, and possible target for Apollo Tyre we could see towards 560 to 570. So here also one can look to buy. Metal space is looking very interesting. So I think Steel Authority, that stock one can keep on their radar. That stock may, you know, start showing pullback, though there was some corrective move. So sale is also looking promising. Keep your stop loss around 144. Upside target on a positional perspective, we can see towards 160 also. And from pharma space, Lupin, one can look to buy at this moment. Lupin is also looking promising. The way stock is now again, you know, approaching to its multiple supply zone. So I think if there is a breakout above 1630, 1640 zone, then possible rally can extend to 1680 also. So Lupin can be buy with target of 1680. Downside target stop loss should be placed at around 1590. Okay. How is Praj Industries looking? Because last week we have seen a big move in Praj. So it reached a level of 730. Yeah. So is it still strong on the charts? Yeah, yeah, very strong momentum is taking place in most of the sugar space. And I think Praj Industries is one of the outperforming stocks. The way stock managed to give breakout of 7-8 days, you know, beef consolidation. So there is a continuity of uptrend, and yes, we do hold our bullish view on Praj industry. Keep your stop loss to, you know, hold a long position around 705 should be your stop loss. And I think this rally can extend further. 780 to 800 would be the next positional target for Praj industry. Okay, Praj industry 780, 800 target, stop loss 705. Lupin kuda 1680 rupayala target price tho konukochu, 1590 stop loss tho. మెటల్స్ లో సేల్ స్ట్రాంగ్గా ఉంది, 144 స్టాప్ లాస్, టార్గెట్ 160. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ నుంచి అపోలో టైర్స్ టార్గెట్ 562, 570. థ్యాంక్ యూ రాజేష్ జీ.
కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో 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 నమస్తే అండి, అడగండి. నమస్కారం అండి, నా పేరు రామ్మోహన్ రావు, హైదరాబాద్ మాట్లాడుతుంది. నా దగ్గర ఐఆర్ఎఫ్సి ఉన్నాయి సార్. ఐఆర్ఎఫ్సి ఉన్నాయి, ఏ రేట్లో ఉన్నాయి? నేను 180లో ఉన్నాయి సార్, 10,000. ఓకే, హైలో కొన్నాను, రైల్వే స్టేషన్ బాగుంది. అదొకటి ఆర్వీఎన్ఎల్ లో ఆర్వీఎన్ఎల్ ఆర్జీపీఎల్ ఆర్వీఎన్ఎల్ కొన్నారా? ఉన్నాయి సార్ మా దగ్గర, అది 400లో ఉన్నాయి అండి. ఈ ప్యాక్ అనేది ఉన్నాయి సార్, అది ఈ ప్యాక్ కూడా 230లో ఉన్నాయి సార్. ఓకే, కుటుంబం గారు, ఐఆర్ఎఫ్సి ఉన్నాయి, ఆర్వీఎన్ఎల్ ఉన్నాయి, ఈ ప్యాక్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఇవి? అంటే కాస్త హైలోనే కొన్నారండి, ఐఆర్ఎఫ్సి ఆర్వీఎన్ఎల్ కూడా అనమాట, 52 వీక్ హైస్ కి దగ్గరలో కొన్నారనమాట, అది అర్థం చేసుకోండి. రైల్వే స్టాక్స్ లాస్ట్ 1.5 ఇయర్ అంతా అవుట్ పెర్ఫార్మెన్స్ చేసినాయో మనం చూస్తాం. అహెడ్ ఆఫ్ బడ్జెట్ నేను అనుకోవటం, ఈ హై రేట్స్ లో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఐఆర్ఎఫ్సి కూడా మనం చూస్తున్నాం, వన్స్ హై టచ్ అయిన దగ్గర నుంచి అనమాట జస్ట్ తచ్చట్లాడుతోంది స్టాక్ అక్కడ అనమాట. మేబీ 170 బిలోకి వస్తే వీక్నెస్ కూడా జనరేట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది, హీ షుడ్ బి కాషియస్ అనే అంటాను. ఆర్బిఎన్ఎల్ లుక్స్ మోర్ స్ట్రాంగ్ అనమాట కంపేర్ టు ఐఆర్ఎఫ్సి. మేబీ ఫ్రెష్ మూవ్ రావాలంటే 422-424 లెవెల్స్ క్రాస్ అయితేనే ఫ్రెష్ మూవ్ ఆర్బిఎన్ఎల్లో వస్తుంది. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ అసఫ్ను మొమెంటం ఉంది, హోల్డ్ చేయమంటాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. లాస్ట్ వీక్ కూడా కపుల్ ఆఫ్ వ్యూవర్స్ అడగటం కూడా మనం చూసాం, ఎందుకంటే సమ్మర్ స్పేస్ బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే ఏసీకి బ్యాక్ ఎండ్ సప్లయర్ కాబట్టి అనమాట ఏసీ కంపెనీస్ కి. అండ్ మేబీ అది కంటిన్యూ అవుతుందా అంటే నెక్స్ట్ 2 మంత్స్ లో కాస్త సబ్డ్యూడ్ గా రిజల్ట్స్ కూడా ఉండొచ్చు, కాబట్టి ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమంట, రిజల్ట్స్ అప్పుడు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమంట. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. ఆల్ ఈ టెక్నాలజీస్ ఆల్ ఈ టెక్నాలజీస్ అదొకటండి. తర్వాత ఓలాటెక్ ఏదన్నారు? ఓలాటెక్ ఓలాటెక్ అవును సార్, ఓలాటెక్ సొల్యూషన్స్ ఉందా? ఇలాంటి కంపెనీ నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఓలాటెక్ సొల్యూషన్. 145 రూపాయల దగ్గర ఉంది. ఓకే, ఏదో డేటా సెంటర్స్ వీళ్ళందరికీ ఆపరేషన్ సిస్టమ్స్, బిజినెస్ సపోర్ట్ సిస్టమ్స్ ఇస్తున్నారు. సరే, ఆల్ ఈ టెక్నాలజీస్ ఈ స్టాక్ని ట్రాక్ చేస్తున్నారా మన ఎల్ఎస్ ఎవరైనా? 252 రూపీస్ దగ్గర ఉంది. టెక్నాలజీ కంపెనీ ఇది, పేరులోనే ఆఫ్ కోర్స్ ఆల్ ఈ టెక్నాలజీస్ అని ఉంది. రాజేష్ జీ, ఎనీ ఐడియా ఆల్ ఈ టెక్నాలజీస్? నో, I'm sorry, I don't track this stock, but Olatech, I was just reading on the chart, on it's listed on BSE only. So I was reading the chart of Olatech, that the stock is consolidating since last couple of, a month in a range. Looking at the chart, 165-170 is the major supply zone at this moment. So until the stock not crosses 170 zone, we may see further more consolidation. Possible range for consolidation would be around 130 to 170. On a breakout of 170, there could be a high possibility that, you know, we can see a rally towards 210 also on a positional perspective. If you are looking for trading perspective, I think it's not a trading stock. You have to hold, because it's a very sideways momentum is going on this stock. So consolidation is likely to be there for some more time. Breakout above 170 could take stock to 210 also. Okay, 170 level ని బ్రేక్అవుట్ చేస్తే 210 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఓలాటెక్ సొల్యూషన్స్, ఆల్ ఈ టెక్నాలజీస్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది, కంటిన్యూస్గా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఫండమెంటల్లీ కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక పొటెన్షియల్ ఉన్న స్టాక్గానే అనిపిస్తుంది. హోల్డ్ చేయండి ఆల్ ఈ టెక్నాలజీస్ అండ్ ఓలాటెక్ సొల్యూషన్స్ రెండు కూడా. ఓకే, మరో కాలర్. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్తే, అడగండి సార్. కుటుంబరావు గారు అడగాలనుకుంటున్నా, ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5 లాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అంతేకాకుండా మిక్ ఎలక్ట్రానిక్ కొందాం అనుకుంటున్నాను సార్, ఒకసారి కుటుంబరావు గారితో. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మ్యూచువల్ ఫండ్ కదా సార్, మిక్ ఎలక్ట్రానిక్. మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు? మిక్ క్యాప్స్. అవునండి, రిజల్ట్స్ రాబోతున్నాయండి, ఈ రిజల్ట్ సీజన్ లో ఏవి మంచి పెర్ఫార్మెన్స్ కనపరుస్తాయి అది ముఖ్యం గమనించాల్సింది. సరే కుటుంబరావు గారు,
ఏదైనా అడ్వైజ్ ఇస్తారా? ఇప్పటికి ఇప్పుడు ఇట్లా చెప్పడం అనేది కొంచెం డిఫికల్ట్ అండి, ఎందుకంటే ఏదో స్పాట్ లోన్ అనమాట వర్క్ చేయకుండా. మన వర్క్ షాప్స్ లో రెగ్యులర్ గా ఇస్తున్నాం, వర్క్ షాప్ లో అనమాట చాలా వరకు మిడ్ క్యాప్స్, ఈవెన్ కపుల్ ఆఫ్ డార్క్ హార్స్ బెట్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అన్ని కూడా రికమెండ్ చేస్తున్నాం. వాటి నుంచి అయితే పిక్ చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ నో అంటే కనుక మిడ్ క్యాప్ లో సేఫ్ గా మేబీ టీవీఎస్ సప్లై చేయని ఇంకా 180 దగ్గర అక్కడ అవైలబుల్ ఉంది, ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ అంటాను. అండ్ పీసీబీఎల్ కూడా కాస్త ఇక్కడ కరెంట్ లెవెల్స్ లో 258 దగ్గర గుడ్ బెట్ అవ్వచ్చు అంట. ఓకే, రైట్. సో చూస్తూ ఉండండి కార్యక్రమాన్ని, మీరు ప్రతిరోజు కనుక గమనిస్తూ ఉంటే మీకే కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి ఎటువంటి స్టాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. కొంతమంది అడిగినప్పుడు మనం ఇంకా యాడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం, అలా వాటి నుంచి మీరు తీసుకోవాలి. కానీ మేము ఇప్పటికి ఇప్పుడు మీకు కొన్ని స్టాక్స్ ఇవి కొనేసేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. శర్మ చెన్నై నుంచి అండి. నమస్తే శర్మ గారు. నమస్కారం అందరికి, నమస్కారం. మరి ఒక చిన్న స్టాక్ గురించి, ఈ తిరుపతి ఫోర్ జిన్ ఒకటి చూశాను, అది ఎలా ఉండేది, దాని చరిత్ర ఏమన్నా చెప్పగలరా? తిరుపతి ఫోర్ జిన్ కొన్నారా ఇది? లేదండి, ఒక ఐడియా ఉంది. పర్ఫార్మెన్స్ చూస్తుంటే కొంచెం బాగానే ఉన్నట్టుంది. సరే, మేము ఎక్స్పర్ట్ అడ్వైజ్ అడుగుదాం. ఈ మధ్య మీరు ఎక్కువ చిన్న చిన్న స్టాక్స్ ని పట్టుకుంటున్నారు. అంటే పెద్ద స్టాక్స్ ఆల్రెడీ పట్టుకోవడం అయిపోయింది, ఇంకా రిస్క్ అనిపిస్తుంది. రిస్క్ అనిపిస్తుంది? ఏమి రిస్క్ లేదండి, ఎప్పటికప్పుడు మనం భారతీ ఎయిర్టెల్ ఉంది, లాస్ట్ 3 ఇయర్స్ లో ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది? దో ఇట్స్ ఏ వెరీ లార్జ్ క్యాప్ స్టాక్, ఒక ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చింది. అల్ట్రాటెక్ సిమెంట్ అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. సో కాబట్టి పెద్దవి రిటర్న్స్ ఇవ్వవు అనుకోవడం మన అపోహ మాత్రమే. కాబట్టి వీ షుడ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, అన్నిటికీ కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కొద్దిగా ఇటువంటి సమయంలో లార్జ్ క్యాప్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరే, తిరుపతి ఫోర్జ్ ట్రాక్ చేస్తున్నారా ఎవరన్నా? స్పెక్యులేటివ్ బెట్గా అనిపిస్తుందండి, ఎందుకంటే ఎన్ఎస్సిలో లిస్టెడ్ అనమాట, బీఎస్సిలో లేదు. అండ్ ఎన్ఎస్సిలో కూడా బీఈలో ఉంది, అంటే ఈఎస్ఎంలో ఉందన్నమాట స్టేజ్ వన్లో. స్టాక్ రీసెంట్లీ 28 వరకు వెళ్ళనమాట, ఇప్పుడు 22.5 అక్కడ ఉంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అండి, శర్మ గారి ద్వారా చాలా క్వాలిటీ స్టాక్స్ అడిగేవారు. అదే అదే, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూస్తున్నాం అనమాట, ఎక్కడి నుంచో ఎతికి పట్టుకుని ఏమన్నా డార్క్ హార్స్ విన్నర్స్ ఏమన్నా స్పాట్ చేయడానికి అటెంప్ట్ చేస్తున్నారా అనేది చూస్తున్నాను. అలాంటి అటెంప్ట్స్ నన్ను అడిగితే గనక ఇండెక్స్ లోవర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు చేయాలి, కానీ 24,000 లెవెల్స్ లో గనక డార్క్ హార్స్ బెట్ అంటూ ఏదన్నా తీసుకుంటే అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ వస్తాయి అనేది మాత్రం అనుమానం అండి. తిరుపతి ఫోర్జింగ్స్ కూడా పెన్నీ స్టాక్ గా ఉండేది, 6 రూపాయలు 5 రూపాయల మధ్యలో ఉండే స్టాక్ అనమాట. అక్కడి నుంచి స్టాక్ 28 దాకా వెళ్ళి ఇప్పుడు 22 దాకా ఉంది. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ రిస్కీ బెట్. శర్మగారు జాగ్రత్త, మేడం చెప్పాలి, ఏదో మీరు పక్క చూపులు చూస్తున్నారని చెప్పేసి. ఇటువంటి చిన్న చిత్కా కంపెనీలు కంటే కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ వైపే మనం వెళ్దాం. అండ్ మరీ ముఖ్యంగా మీకు ఒక చక్కటి పోర్ట్ఫోలియో ఉంది నాకు తెలిసి, ఆ పోర్ట్ఫోలియోని ఇటువంటి స్టాక్స్ని చేర్చి ఖరాబ్ చేసుకోవద్దు దయచేసి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నరసింహారావు అండి, మలేషియా నుంచి. మలేషియా నుంచి నరసింహారావు, అడగండి నరసింహారావు. సార్, నేను డెల్టా కార్క్ యావరేజ్ మీద 4,700 షేర్స్ నేను 137 లో. ఓకే, సో దీని మీద టాక్సేషన్ గురించి కొంత ఫైనాన్స్ మినిస్టర్ ఏదో అప్డేట్ ఇస్తా ఉన్నారు, నేను అది మిస్ అయ్యానండి. కరెంట్లీ లాస్ బుక్ చేయమంటారా లేకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయమంటారు? అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో వీళ్ళు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటూ జిఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది, కానీ దాని ప్రభావం ఏమి అంతగా దీని మీద కనపడలేదు డెల్టా కార్ప్ మీద. మీరు అన్న పాయింట్ కరెక్టే, మీరేమీ మిస్ అయింది ఏమి లేదు, కానీ దాని ప్రభావం స్టాక్ ప్రైస్ మీద అయితే ఏం కనపట్టలేదు. బట్ ఏంటి క్రాంతి గారు, డెల్టా కార్ప్ పరిస్థితి ఏంటి? వసంత్ గారి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ వెయిట్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఫండమెంటల్స్కి అయితే ఈ న్యూస్ ఏదైతే జిఎస్టీ న్యూస్ అంతా స్టాక్లో ప్రైస్లో ఫ్యాక్టర్ అయ్యింది, కానీ ఏంటంటే మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రిజల్ట్స్ చూసే ఆయన డిసిషన్ తీసుకోమని చెప్తాను వసంత్ గారు. రిజల్ట్స్ చూడండి, ఆ సమయంలో మేనేజ్మెంట్ కామెంటరీ ఒకసారి గమనించండి. బట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి వసంత్ గారు. కంపెనీ రియలైజ్ చేసింది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లో ఇక్కడ నుంచి నాకు ఈ గ్యాంబ్లింగ్ దీనిపైన ఎక్కువ రిటర్న్స్ రాకపోవచ్చు అని. దే ఆర్ స్లోలీ షిఫ్టింగ్ టు రియాలిటీ స్పేస్ అనమాట, దట్ ఆన్లైన్ రియాలిటీ డెవలప్మెంట్
ప్లాట్ఫామ్ ఏదో ఉందో అందులో కంపెనీల స్టేక్ తీసుకోవటం అది కూడా రీసెంట్లీ అనౌన్స్ చేసింది. నేను అనుకోవటం మాత్రం 52-week లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ గా పెట్టుకుని ఆయన హోల్డ్ చేయటం బట్. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది మనకు 24,015 ఈ లెవెల్ దగ్గర ఫ్లాట్గా ఉంది, ఏమాత్రం పెద్ద మనకు మూమెంటం లేదు. నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా నష్టాలతో ప్రారంభమైంది, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్వల్ప నష్టంతో కనిపిస్తుంది, బట్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది 1365/460 ఇది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, అలాగే నిఫ్టీ కూడా ఇప్పుడు గ్రీన్లోకి వచ్చేసింది. అండ్ ఎటువంటి ఇండివిజువల్ కౌంటర్స్ మూవ్ అవుతున్నాయి నిఫ్టీ లూజర్స్ లిస్ట్లో? టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎల్టీఐ మైండ్ట్రీ, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవి కనిపిస్తున్నాయి. అలాగే ఓఎన్జీసీ పాజిటివ్గా ఓపెన్ అయింది, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా ఎలాంటి స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఎస్కార్ట్స్ నష్టాలతో ప్రారంభమైంది, ఆటో సేల్స్ నెంబర్స్ రాబోతున్నాయి వాళ్ళ, టైటన్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఇవి కూడా మనకు నష్టాలతో ఓపెన్ కావడం చూస్తున్నాం. లాభపడిన మిడ్ క్యాప్ స్టాక్స్లో సిగ్నేచర్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది 5% అప్, పతంజలి ఫుడ్స్, జేబీ కెమికల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, అలాగే ఏఐఏ ఇంజనీరింగ్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇమామి, సిడిఎస్ఎల్, యాప్టస్ వాల్యూ, కేపీఐటి ఇవి పాజిటివ్గా ప్రారంభమైనవి. నష్టపోయినవి గ్లోబల్ హెల్త్, అమర రాజా ఇందులో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, వోడాఫోన్ ఐడియా, ఈస్ట్ ఇండియా హోటల్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, సుందరం, టిటాగర్ వ్యాగన్స్, జొమాటో, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. రాజేష్ జీ, ఎనీ ఇండెక్స్ ఆర్ స్టాక్ దట్ కెన్ దట్ ఇన్ ట్రేడర్స్ కెన్ టేక్ అప్ ఎట్ దిస్ టైమ్? So flat opening for Nifty, and I think 24,000 should be looked at during the day. If he holds around 23,980 kind of zone, so I think again, you know, support buying will emerge in the market. So one should remain on the long side of trade, try to buy if any dips comes during the day. Your stop loss, as we mentioned, 23,900 should be your stop loss to buy the dips. At this moment, we believe that, you know, automobile space may continue further more upside. I think some of the stocks from automobile space is looking still bullish. Madarsan, Samvardhana Madarsan is looking bullish. The way stock is holding the ground at higher level, stock is enjoying almost near to its all-time high trajectory. So here we have buy. 190 should be your stop loss. Upside target, we can see towards 205. Another stock is from, you know, chemical space, that is, you know, Privi Specialty Chemical. That stock managed to give breakout in last week. And again, after today's opening, some follow-up buying action is happening. So Privi Specialty Chemical, it's a mid-cap company. That stock has formed a bottom and now stock is breaking out of consolidation on weekly chart. So we expect this rally can extend further and possible upside target we can see towards 1540 to 1560. Your stop loss should be placed at around 1415. And some of the stocks from fertilizer space that one can look at current juncture, GNFC, that stock is looking promising. There is a lot of hope towards the budget and I think there could be some announcement related to the fertilizer space. So GNFC is looking promising. Here we can see upward momentum towards 745 to 750. Your stop loss should be placed at around 708. Okay, GNFC stop loss 708, target 745, 750. అలాగే పీబీ స్పెషాలిటీ కెమికల్స్, సంవర్ధన్ మదర్సన్ కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకునేందుకు అనుకూలంగా ఉన్నాయనేది రాజేష్ పాలియో గారి సలహా. ఓకే, రైట్, ఇక మరికొన్ని కాలర్ ఉన్నారా? ఓకే, ఒక లాస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో, హలో, అడగండి. కేవీరావు బెంగళూరు నుంచి అండి. కేవీరావు ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తుంటాను. థ్యాంక్ యూ. ఏబిబి, సీమన్స్, జిఆర్ఎస్సి, బిఎల్ మోషిప్ అవెంటల్ కొన్నాను, 50% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు శాంతి గేస్, సన్ ఫ్లాగ్, ఐఎన్, కుటుంబరావు వీటిలో ఏదైనా సన్ఫ్లాగ్, ఐరన్ ఎలా ఉంది?
మూడు బాగానే ఉన్నాయండి, బట్ డెఫినెట్లీ శాంతి గేట్స్ కాస్త హైయర్ లెవెల్స్ లో ఉంది, అది కేర్ఫుల్ గా ఉండాలి. 52-week హైస్ దగ్గర ఉంది. ఇవాళ లార్జ్ మూవ్ చేసింది, 8% చేసింది అనమాట, దాదాపు 45 rupees జంప్ అయ్యి 52-week హై క్లోజర్ గా మళ్ళా వచ్చింది. నన్ను అడిగితే మాత్రం వెయిట్ ఫర్ ఏ డిప్ అంటాను శాంతి గేర్ లో మాత్రం, బట్ జిఎండిసి కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ స్లోలీ ఇక్కడ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి అంటాను. ఓకే రైట్, మూడు కూడా కొనుక్కోవచ్చు. రైట్, రావి రామ్మోహన్ రావు మెయిల్ పంపించారు, మెరైన్ ఎలక్ట్రిక్ మైథాన్ ఎలాయిస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? రామకృష్ణ గారు, మైథాన్ ఎలాయిస్ ఎలా ఉంది? మైథాన్ ఎలాయిస్ టెక్నికల్గా చూసినప్పుడు కొంత కన్సల్టేషన్ కనిపిస్తుందండి, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొంత వీక్నెస్ కూడా, అంటే 1179 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఒక మంచి అప్ము ఉంది, 1247, 4.8% పెరిగింది. వసంత్ గారు, మైథాన్ అలయన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న 600 crores మనీ అంతా డైలీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వసంత్ గారు. ఇంట్రెస్టింగ్, వీళ్ళు ఎన్ఎస్సీ అన్లిస్టెడ్ షేర్స్ లో కూడా దగ్గర 200 crores ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కరెక్టే వచ్చింది కదా ఈ వార్త, హెచ్ఏఎల్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ స్టాక్ చూస్తా ఉండాలి. అంటే ఇంట్రెస్టింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుందా? అంటే వసంత్ గారు ఉన్న క్యాష్ ని స్టాక్ మార్కెట్ లోకి డిప్లై చేస్తున్నారు వసంత్ గారు. నార్మల్ గా వెరీ ఫ్యూ కంపెనీస్ ఇట్లా చేస్తుంటాయి, కానీ ఏంటంటే అండర్ వాల్యూడ్ స్టాక్ అనమాట ఫండమెంటల్ గా చూస్తే. ఎన్ఎస్సీ లో ఇన్వెస్ట్ చేశారు, ఎన్ఎస్సీ అన్లిస్టెడ్ స్పేస్ లో బాగా మొమెంటం అనేది ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ టు బి ఆన్ రాడార్ వసంత్. కరెక్టే, కొన్ని కొన్ని విశిష్టతలు ఉన్నాయి, చిన్న ఈక్విటీ, ప్రమోటర్ స్టేక్ చాలా 75% ఉంది, ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ చూస్తుంటే మీరు అన్నట్లుగా ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్. మెరైన్ ఎలక్ట్రికల్స్ అనేది కొత్త స్టాక్ అండి, ఇది ఈ మధ్య ఎస్ఎంఈలో ఉంది. దీని గురించి చాలా హడావుడి కనిపిస్తుంది, ఎక్కువ మంది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి కొంచెం ఒక ఇంచుక స్కెప్టిసిజంతో ఆ స్టాక్ వైపు చూడొచ్చు. ఈ మైథాన్ ఎలాయిస్ ఈ టెక్నికల్ చార్ట్లో 1189 చూపిస్తుంది అండి ట్రేడింగ్ వ్యూలో. ఓకే, అంటే ప్రైస్ గురించి నాకు కొద్దిగా మీది అప్డేట్ అయి ఉండకపోవచ్చు, చార్ట్ ఇంకా అప్డేట్ అయినట్లే అయి ఉండొచ్చు. ఓకే, రామ్రెడ్డి తాడేపల్లిగూడెం నుంచి సూలా విన్యార్డ్స్ 535 ఉన్నాయి, కుటుంబారు యాడ్ చేసుకోవచ్చా సూలా విన్యార్డ్స్? స్లోగా అక్యుములేట్ చేయమంటానండి, ఎందుకంటే ఆ సెగ్మెంట్ లో వైన్ సెగ్మెంట్ లో లిస్టెడ్ ఎంటిటీలో దిస్ ఇస్ ద ఓన్లీ లార్జ్ కంపెనీ వితౌట్ ఎనీ డౌట్. మిగతా స్పిరిట్స్ కంపెనీస్ అన్నిట్లో ఇది వైన్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ అనమాట. వీరే సూలాకు వచ్చేసేపాటికి ఫుల్ ఫ్లెజ్డ్ వైన్ కంపెనీ, అది అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది కంపెనీకి అనమాట. ఓవర్ ఏ పీరియడ్ అన్లెస్ డైవర్సిఫికేషన్ చేస్తే తప్పితే, మేబీ వైన్ టూరిజం లాంటి ఇలాంటి యాక్టివిటీస్ తోటి కంపెనీ షుడ్ బి డూయింగ్ మచ్ బెటర్ అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ యాడ్ చేయమంటానండి, హై పిఈ స్టాక్ అనే మార్చ్ రిజల్ట్స్ తర్వాత కొంచెం వీక్నెస్ ఏదైతే వచ్చిందో దట్ షుడ్ బి ఓవర్ బై జూన్ రిజల్ట్స్ అని చెప్పేసి అని అంటాను, స్టార్ట్ అక్యుములేటింగ్ అంట. ఓకే, అలాగే ఆర్కేఈసి ప్రాజెక్ట్స్ ఈ స్టాక్ కొన్నారైనా 90 rupees, ఇంకా హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? బాగా పెరిగింది 129, ఈరోజు కూడా 9% అప్ మూవ్ కనిపిస్తుంది, ఇప్పుడిప్పుడు పెర్ఫామ్ చేయడం ప్రారంభించిందండి, దీన్ని మీరు అమ్మాల్సిన అవసరం కనపట్టలేదు, హోల్డ్ చేయండి. మన విశాఖపట్నానికి చెందిన కంపెనీ, చాలా కాలంగా లిస్టెడ్ కంపెనీయే, కానీ ఈ మధ్య ఈ లాస్ట్ 1 ఇయర్లో చక్కగా పెర్ఫార్మెన్స్ అనేది మొదలైంది ఇప్పుడిప్పుడు. తర్వాత రంగమణి అడుగుతున్నారు, ఆయన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 740 100 shares ఉన్నాయట, రామకృష్ణ గారు హోల్డ్ చేయొచ్చా ఎల్ఐసి హౌసింగ్? హోల్డ్ చేయొచ్చండి, నెక్స్ట్ ఫ్యూ మంత్స్కి స్టాక్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, మంచి ప్రైస్లోనే కొన్నారు, ఆల్రెడీ ఒక 8-9% రిటర్న్ కూడా ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను. గుడ్ తర్వాత గుడ్ లక్ ఇండియా 50 shares ఉన్నాయి 852. రాజేష్ గారు ఉన్నారా? రాజేష్ జీ, గుడ్ లక్ ఇండియా హీ పర్చేజ్ ఎట్ 852 rupees, హీ వాంట్స్ 50 shares, వాట్ షుడ్ యూ డూ? So since last 3-4 months we are seeing that you know consolidation is happening in good luck, and I think looking at the longer term chart, yes, it's in bullish trajectory, but some corrective move has happened in recent past. If we can hold for some couple of months, yes, there is a high possibility that you know stock may attempt to give breakout above 950-960 zone. Once that breakout happens, then possible rally can extend, and then we can see target towards 1000-1040 also in good luck.
So I think my advice would be to hold the position. Your trailing stop loss, or you can now keep your stop loss at around 870. That stop needs to follow for, you know, hold for some couple of month, and then possible rally can extend beyond 1000 also. Okay, 1000 rupees kuda daante avakasam undi. Good luck India, hold cheyandi. Varun Deva, Credit Access Grameen Bank hold chestunnaru 1407 lo 500 share unnai. తిరుపతి నుంచి వరుణ్ దేవ్ అడుగుతున్నారు, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా? ఎస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే లాస్ట్ టైం ఎన్బిఎఫ్సిస్ అన్ని కరెక్ట్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా ఎట్లా కరెక్ట్ అయింది అనేది మనం చూసాం. అండ్ రీసెంట్లీ మేనేజ్మెంట్ కమెంటరీలో కూడా క్లియర్లీ చెప్పారు, మేమేమి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ వీటికేమి మారట్లేదు అని చెప్పేసి అని అన్నారు. స్టాక్ అనమాట కన్సాలిడేట్ అవుతుంది, స్లైట్లీ వీక్ గా ఉంది కానీ బట్ లో పిఈ కాబట్టి హోల్డ్ చేయమంటారు. స్టాక్ ఒకసారి 1560-1580 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మాత్రం అమ్మమంటే ఇవాళ ఓకార్డ్ లో ఒకటి హ్యూజ్ వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ వచ్చింది అంటే అది అబ్జర్వ్ చేయమంట. ఓకార్డ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ బెడ్. ఓకార్డ్ ఓకే, ఈ హాస్పిటల్ స్టాక్ కొంతకాలం వేధించింది, ఐ థింక్ నౌ ఇట్స్ పర్ఫార్మింగ్ గుడ్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రాజేష్ అండ్ రామకృష్ణ గారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లోని నేను రామకృష్ణ గారు కలిసి అందిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll be right back.